వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. మంధనిలో జేవీఎస్ స్కూల్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్. గుడివాడలో టెన్షన్, బోండా ఉమ కారుపై రాళ్ల దాడి. బుట్టాయగూడెంలో విలువిద్య ఆటల పోటీల ప్రారంభం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్. ఉద్యోగులకు నచ్చ చెప్పేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం. అవినీతికి తావు లేకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలి, ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్. తూర్పుగోదావరి జిల్లా కడప మండలంలో చంద్రన్న సమావేశంలో ఎంఎస్ఓ సుబ్బారావు అధ్యక్షతన రేషన్ డీలర్లు, ఎండియు ఆపరేటర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రామచంద్రాపురం ఏఎస్ఓ విజయభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఓ మాట్లాడుతూ ఎండియులు, రేషన్ డీలర్లు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు అందజేయాలని తెలిపారు. తూకాలలో తేడాలు లేకుండా సరైన తూకంతో ఇవ్వాలి, లేని పక్షంలో వారిపై 6A కేసులు పెడతామని హెచ్చరించారు. అలాగే 100,000 రూపాయలు జరిమానా విధిస్తామని కూడా సూచించారు. చాలు కలిసి 5 సార్లు దాంట్లో పోసుకోవాలి. అక్కడ మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని కాన్వాయగూడెం గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య గ్రామ దేవతలను దర్శించుకుని కొబ్బరికాయ కొట్టారు. ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు కన్వాయిగూడెం గ్రామంలో బుడ్రాయి మరియు కనకదుర్గ పండుగ సందర్భంగా దేవతలను దర్శించుకున్న తర్వాత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కరోనా బారిన పడకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఏపీలో కరోనా ఒమిక్రాన్ కేసులు అధికమవుతుండడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలను మూసివేసి సెలవులు ప్రకటించాలని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గడుపూటి నారాయణ స్వామి కోరుతూ డీఈఓ శామ్యూల్ కి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల ప్రాణాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. విద్యార్థి ప్రాణాల పట్ల
బ్లాక్ వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ గోపాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కూలీల సమస్యలపై స్కూటర్ యాత్ర ఏర్పాటు చేశారు. అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, డ్రిప్ సింగర్స్ వ్యవసాయ పనిముట్లు రాయితీని కొనసాగించాలని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, మిర్చి పంటకు ఎకరాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల రోజుల పాటు పాదయాత్ర చేశాం. 18 డిసెంబర్ కలెక్టర్ కార్యాలయం ముందు కొన్ని వేలాది రైతులు కూలీలు కలిసి అక్కడ ధర్నా చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. నిర్దిష్టంగా గ్రామాల వారీగా పంటలు ఏ రకంగా నష్టపోయినాయి, ఏ రకంగా రైతులు కూలీలు కష్టాలు ఎదుర్కొంటున్నారో వివరాలన్నీ చెప్పాం. కానీ ప్రభుత్వం ఆ నెల రోజులు మాత్రం చాలా అడాగుడు చేసింది. టీఆర్సీ మీటింగ్ జరిపింది, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు జరిగింది, మండల పరిషత్ సమావేశాలు జరిపింది, అనేక చోట్ల అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు, హామీలు ఇచ్చారు. కానీ ఒక్క హామీ కూడా అమలయ్యే పరిస్థితి కనపడలేదు. ఇప్పటి వరకు వేరుశనగ పంట ఎంత నష్టం జరిగిందో నిర్దిష్టంగా అంచనా లేదు. దాంతోపాటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినామన్నారు, ఈ రోజు మూసేశారు. వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినారు, 5,500 టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని లక్ష్యంగా పెట్టుకుని 70% పూర్తయింది, మా పని అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. అందుకనే రైతులకు తీరని ద్రోహం చేసింది ప్రభుత్వం. రెండో వైపు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు, గ్రామాల్లో పనులు లేవు, రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగిపోయి పదుల సంఖ్యలో చనిపోతున్నా. కనీసం ఆ కుటుంబాలని పనులు కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో పనులు పెట్టాలనే స్పృహ కూడా కోల్పోయి వేతనాలు పెంచాము లేదా కూలీ దినాలు పెంచామని ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూలీ ఎక్కడ పెరిగింది లేదు. అందుకనే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తక్షణం ఎకరాకు 25,000 నష్టపరిహారం, డ్రిప్ స్ప్రింక్లర్లకు గతంలో ఇస్తున్న రాయితీని కొనసాగించాలి, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 200 రోజులు పని 600 రూపాయలు వేతనం ఇవ్వాలి. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికే గత 12వ తారీఖు నుంచి 2,00,000 మంది రైతులతో కూలీలతో సంతకాలు సేకరించాం. ఈ సంతకాలు తీసుకుని ఈ రోజు ఇక్కడి నుంచి అమరావతి వరకు స్కూటర్ యాత్ర ప్రారంభించి అమరావతిలో ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి ఈ సమస్యల మీద 24వ తారీఖు ధర్నా చేయబోతున్నాం. ప్రభుత్వం స్పందించి పరిష్కరిస్తే సరే, సరే లేదంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించడానికి ఈ స్కూటర్ యాత్ర ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసినో వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ చేరుకుంది. దీంతో గుడివాడ టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసేందుకు వైసీపీ నేతలు వచ్చారు. అక్కడున్న టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. బోండా ఉమకారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. రాష్ట్ర ఎస్టీ శాసనసభ కమిటీ చైర్మన్ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈ నెల 26న జరగనున్న జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయి వాలీబాల్, కబడ్డీ, విల్లు విద్య ఆటల పోటీలను జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ ప్రారంభించారు. బుట్టాయగూడెం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగే ఈ ఆటల పోటీలు 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారని టీబీఆర్ యూత్ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ క్రీడా జ్యోతిని వెలిగించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా క్రీడల కోటాలో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. అతిథులు మరి కూర్చోవలసిన మరి కోరుతా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ గారు ఎక్కడొస్తారు ఒకసారి మైకి వద్దాం. శ్రీనివాస్.
నేషనల్ ఫ్లాగ్ సెల్యూట్ జనగణమన రాష్ట్రం మొత్తం మీద కలెక్టరేట్స్ వద్ద ఉద్యోగస్తులు పిఆర్సీ పై తెలిపిన నిరసన కార్యక్రమం చాలా బాధాకరమైనదని బహుశా మన సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఉద్యోగస్తులందరూ కోపం కట్టలు తెంచుకొని రోడ్డు ఎక్కి వారి గొంతు వినిపించడం ఈ ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీ వలన అవడం చాలా దురదృష్టకరమని బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆర్వీఎస్కేకే రంగారావు అన్నారు. ఈ విషయంపై పార్టీ పరంగా కాకుండా కుల మతాలకు అతీతంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగస్తులకు సంఘీభావం తెలుపుతూ వారి ఉద్యమాన్ని బలపరిచి వారికి అండగా నిలవాలని కోరారు. బహుశా సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఇంతటి కోపం తెంచుకొని మరి మన ఉద్యోగస్తులు రోడ్డెక్కే పరిస్థితి బహుశా మనం చూడలేము. చాలా దురదృష్టం. ముఖ్యంగా నా వ్యక్తిగత అభిప్రాయం, ఉద్యోగస్తులకి ఇంత కోపం కట్టలు తెంచుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రభుత్వ వైఖరి. ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని పిఆర్సీ విషయంలో అవ్వడమండి, ఇతర విషయాల్లో అవ్వడమండి మభ్యపెట్టి వ్యవహరించడం వల్లే ఇవాళ ఈ పరిస్థితి నెలకొంది. నేను ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాను, దయచేసి మీరు ఈ నాంచుడు ధోరణి మాని మరి ఉద్యోగస్తుల అందరి యొక్క డిమాండ్స్ ని తక్షణమే తీర్చవలసినటువంటి నైతిక బాధ్యత కర్తవ్యం మీపై ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి చదువు నేర్పిన గురువులు, మన భావి తరాల్ని తయారు చేసే గురువులు, మన సభ్య సమాజాన్ని తయారు చేసే గురువులు, అదేవిధంగా ఇతర ఉద్యోగస్తులు, అనేక రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇవాళ ఎండను లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి తిండి తిప్పలు మానేసి మరి ఉద్యమం చేస్తున్నారంటే మరి తప్పకుండా దాని కొరకు వారి భావనే అర్థం చేసుకొని ఈ నాంచుడు వైఖరి, ఈ తాత్సారం చేసే వైఖరి, ఈ మభ్యపెట్టే వైఖరి ఏదైతే ఉందో దాన్ని మానుకొని మరి ఉద్యోగస్తులందరి తాలూకు డిమాండ్స్ ఇమీడియట్గా మరి పరిష్కరించవలసినటువంటి అవసరం బాధ్యత ఉందని ప్రభుత్వానికి, అదేవిధంగా మరి పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడాను పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన ఉద్యోగస్తుల యొక్క మరి ఈ యొక్క అజిటేషన్కి అందరం కూడా మద్దతు, నైతిక మద్దతు, వ్యక్తిగత మద్దతు తెలిపి వారి ఉద్యమాన్ని బలపరచవలసినటువంటి అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తిరోగమన పిఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలకు మద్దతుగా ఏఐటీయూసీ ఎస్టీయు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక సోమప్ప సర్కిల్ నందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి బాలరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మున్నెప్ప, ఎస్టీయు రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి ప్రసన్నరాజు, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి జి రంగన్న, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పంపనగౌడ్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ కార్మిక, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు నష్టం చేకూర్చే విధంగా 23% ఫిట్మెంట్తో 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పిఆర్సీ ప్రకటించారని, కార్యక్రమానికి ఉపాధ్యాయ ఐఆర్ 27% కంటే ఫిట్మెట్ ఎక్కువ ఇవ్వాలని, పాత హెచ్ఆర్ఏ స్లాబ్లు కొనసాగించి సీజీఎస్ విధానం రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘము, మేము కార్మికుల పక్షానే కాదు ఉద్యోగుల పక్షాన కూడా ఉంటాము. మీకు రావాల్సిన జీతాలను పెంచేంత వరకు మేము ముందుండి
గవర్నమెంట్ యొక్క మెడల్ వంచి మీకు తగినైన పిఆర్సీని ఇప్పిస్తామని వచ్చిన ఏపీసీ కార్యకర్తలకు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు మునేపన్న గారికి మరియు బాలరాజన్న గారికి మరియు రంగన్న గారికి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ నిన్ననే గమనించినారు రాష్ట్ర 13 జిల్లాలో భారీ ఎత్తున ఉపాధ్యాయులు అనుకున్న రీతిగా ఎప్పుడు ఊహించని రీతిగా అన్ని కలెక్టరేట్లను ముట్టడించి ఇది పే రివిజన్ కమిషన్ కాదు పే రివర్సన్ కమిషన్ అని ముక్కుసూటిగా ఈరోజు చెప్పినారు ప్రతి ఒక్క కలెక్టరేట్ యొక్క ఎంతో బ్రహ్మాండంగా జరిగింది ప్రతి ఉపాధ్యాయులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మీరు ప్రభుత్వానికి గడగడలాడించినారు ముచ్చెమటలు పట్టించినారు ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉంది కనీసం ఈ కేబినెట్ మీటింగ్ లోనైనా మీరు ఖచ్చితంగా హెచ్ఆర్ఎస్ లాభ్యత అమలు చేయండి హెచ్ఆర్ఎస్ లాభ్యతను పెంచండి తగ్గిపోకుండా మామూలుగా చేయాలని మేము కోరుతున్నాము మరి ముఖ్యంగా ఇది మీరు పే రివిజన్ అనుకుంటున్నారు ఇది పే రివర్సన్ మీరు అనుకోవచ్చు పే రివిజన్ అయింది అనుకోవచ్చు కానీ మేము ఒక పే మాత్రమే తీసుకోము డిఏ తీసుకుంటాము హెచ్ఆర్ఏ తీసుకుంటాము సిసిఏ తీసుకుంటాము మీరు హెచ్ఆర్ఏని తగ్గిస్తున్నారు ఎప్పుడో రావాల్సిన డిఏలను ఇప్పుడు ఇచ్చి మీరు మేము శాలరీలు పెంచామని మీరు మీ కార్యకర్తలు మీరు పాంప్లెట్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించము కాబట్టి ఇంకా ఉద్యమ రూపము ఇంకా ఉపాధ్యాయ లోకం యొక్క ఉద్యమ రూపము ఏటీసీ కార్మికుల యొక్క ఉద్యమ రూపము చవిచూడక ముందే ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్లందరినీ సంతోషపరుస్తామని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను నా పేరు ప్రసన్నరాజు అమూరి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ పామూరు మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రజలు మీ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారమయ్యే దిశగా ఏ విధమైన అవినీతి లేకుండా పరిష్కరించాలని చెప్పారు. రాబోయే 2 నెలల్లో పామూరు మండలంలోని 25 పంచాయతీల్లోని ప్రతి గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే సచివాలయం ద్వారా కానీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచ్లు కానీ అధికారులు కానీ అందరూ కలిసి పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. కరోనా పరిస్థితులు నియంత్రణ చర్యలపై చర్చించారు. పిఆర్సీ జీవోలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లు పెంపునకు ఆమోదం తెలిపింది. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఆమోదించింది. కర్నూలు జిల్లా గూడూరులో భాజపా మండలాధ్యక్షుడు మల్లేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి బీజేపీ రాష్ట అధ్యకుడు సోము వీర్రాజు మరియు ఉపాధ్యకుడు చంద్రమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ గూడూరులో లా అండ్ ఆర్డర్ తప్పిందని పోలీసులు స్థానిక ప్రజాప్రతినిధులకు తొత్తులుగా మారి తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ అనవసరంగా అక్రమ కేసులు పెడుతూ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రవర్తన మార్చుకోకపోతే చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఆయన హెచ్చరించారు. అనంతరం కౌన్సిలర్ డమాం శకుంతలాబాయ్ ఇంటికి వెళ్లి ఆమెను సాల్వ మరియు పూలమాలతో సత్కరించి తదుపరి అక్రమ కేసులకు గురైన బాధితులు మండల ఉపాధ్యక్షుడు రాము మరియు శంకర్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించారు. కొమ్మకాయ ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులు అనేవాళ్ళు వాళ్ళ 42 సంవత్సరాలు
సర్వీసులో ఉండేటువంటి వ్యవస్థ. రాజకీయ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.